నెల రోజులకి ఇంత మురుగు పట్టిందండి అబ్బా. రే ఇప్పుడు చూడు, ఏమిటి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ బాలతోనా. ఆ పొగరు చూసావా? రే ఇలా ఉంటేనే తెగ రెచ్చిపోతుంది. ఇక చెవులు నోరు సరిగ్గా పనిచేస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. రే నేను నీకు ఇంతకు ముందే చెప్పాను ఒకరి వైకల్యాన్ని ఎగతాళి చేయొద్దు అని, నువ్వు మారవరా. సారీ బ్రదర్, ఇకపై అంగవైకల్యం గురించి తప్పుగా మాట్లాడను. ఆ మొహం చూసావా గండుపిల్లిలాగా, ఆ జుట్టు చూసావా ముళ్ళపందిలాగా, ఆ కళ్ళు చూసావా గొడ్లగోపలాగా. ఇప్పుడు తృప్తిగా ఉందా? నన్ను పట్టుకొని చెవిటి అంటావా? గట్టిగా ఒకటి ఇచ్చానంటే నువ్వు చెవిటి వాడి అయిపోతావు. మాట్లాడుతోందేంటి? నేను చెవిటిదన్నా. తల్లి పరాశక్తి. రాస్కెల్, పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. కలయా నిజమా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. సరిగా చూసి చెప్పండి, జరిగింది, జరుగుతూ ఉన్నది, ఇకపై జరగబోయేది అంతా కరెక్ట్ గా చెప్తాను. ప్రతిరోజు జనాలందరూ నన్ను వెతుక్కుంటూ వస్తున్నారంటే కారణం ఏంటి? ఊరి నుండి అప్పులు చేశారా ఏంటి? అంత బాగా జనాలు నన్ను నమ్ముతున్నారు, నా జోస్యాన్ని నమ్ముతున్నారు. నేనేం చెప్తున్నానంటే పర్వాలేదు, కంగారు పడద్దు, ఇదంతా శనిదశ పూర్తి అయ్యేవరకే. వచ్చే 7వ తారీఖు నుంచి ఉదమహర్ దశ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత ఈ జాతకస్తుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సార్ ఒక్క మాటలో చెప్పాలంటే బుధుడు అనుగ్రహిస్తే లక్షలొచ్చి పడతాయి, కానీ గురువు అనుగ్రహిస్తే ఇలా తొక్కలిస్తాడా? దాన్ని అవతల పడేయండి సార్, కోట్లు కోట్లు ఇస్తాడు. అర్థమైందా? 54వ ఏట ఇతనికి శుక్రదశ వస్తుంది. ఆ సమయంలో ఇతను మన దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. విన్నావా? ఈ జాతకస్తుడికి 8 బుధుడు ఉచ్చలు ఉండటం వల్ల దీర్ఘాయుషుడు అవుతాడు, 95 గ్యారంటీగా బతుకుతాడు సార్. ఒక ఫోన్ చేసుకుంటాను. హలో, ఎవరు? మినిస్టర్ గారా? సార్ కొంచెం వెయిట్ చేయండి, కరెక్ట్గా 4:30 వస్తాను. థ్యాంక్ యూ. ఎలా సాధ్యం? సాధ్యంగా ఏమవుతుంది? నా చేత జాతకం చెప్పించుకోవాలంటే మన రాష్ట్రపతి దగ్గర నుంచి ఒబామా వరకు వెయిట్ చేయాల్సి ఉంది. అంతే, నేను సెల్ ఫోన్ లో బ్యాటరీ వేయలేదు, నువ్వెలా మాట్లాడావు? వేయలేదా? వేయలేదు. నిజంగా వేయలేదా? వేయలేదు. అదేమిటంటే, ఒక లగ్నంలో 9 ఉచ్చలో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి బ్యాటరీ లేకుండా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు, అవేమి పట్టించుకోకండి. తెలిసిందా? ఏంటి అప్పుడప్పుడు మీ అబ్బాయిని చూసి తెలిసిందా అర్థమైందా అని అడుగుతున్నారు? తర్వాత చెప్తాను, మీరు మిగతా చెప్పండి. ఈ జాతకస్తుడు 54 వచ్చేసరికి ఈ ప్రపంచాన్నే మహారాజులా ఏలుతాడు. ఇతనికి కోటాను కోట్ల డబ్బేంటి, భవంతులేంటి, మర్యాదలేంటి, చివరిదాకా అంత వైభవంగా బతుకుతాడు. అలాగా విన్నావా? నేను చెప్పింది ఇప్పుడు అర్థమైందా నీకు? సార్ సార్ ఆపండి సార్, ఇప్పుడు ఏం జరిగిందని మీ వాడిని అలా చావబోతున్నారు? టెల్ మీ సార్. మరేంటయ్యా, ఈ జాతకుడు చచ్చి ఆల్రెడీ 10 అయింది. నువ్వు ఒక ఫ్రాడ్ అని, నమ్మొద్దు నమ్మొద్దు అని వీడికి ఎన్నోసార్లు చెప్పాను, కానీ వీడు నా మాట వినకుండా నీ చేతే జోసి చెప్పించుకుంటానంటున్నాడు. అందుకే నిన్ను నేను టెస్ట్ చేశాను.
నువ్వు చెప్పిన దాంట్లో ఒకటేనా కరెక్ట్ గా ఉందా? ఈ జాతకుడు ఎలా చచ్చాడో తెలుసా నీకు? ఊరి నిండా అప్పులు చేసి ఆఖరికి వీధులంటే అడుక్కుంటూ కుక్క చావు చచ్చాడయ్యా. వాడి జాతకం చూసి వాడిది దీర్ఘాయుషు కోటేశ్వరుడు అవుతాడో చెప్తావా? నువ్వు జోషుడివి, నీకు జాతకరత్న బిరుదు ఒకటి, మాడుగుల మాధురావు కాదు ఫ్రాడ్ అబద్ధాలు రావని పెట్టుకో. ఏదవా నువ్వు బదరా, అమ్మో సెల్ ఫోన్, ఇక్కడ సెల్ ఫోన్ పెట్టాను, ఏదయ్యా మీద రాత్రి 10 గంటలకు వచ్చి రూమ్ అడుగుతున్నారే, అప్పుడే మీరేంటో అర్థమైంది. సారీ, ఇక్కడ ఫ్యామిలీస్ కే రూమ్స్ ఇస్తాం, మీలా ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇవ్వం. అంత మాట అనకండి, కొంచెం హెల్ప్ చేయండి. కుదరదు, నా టైం వేస్ట్ చేయకండి, వేరే లాడ్జ్ చూసుకోండి, వెళ్ళండి. ఇలా చూడండి, వాళ్ళిద్దరూ తిరిగి వచ్చి ఏదో ఒక చెప్పి బతిమాలుకుంటారు, పొరపాటును కూడా రూమ్ ఇవ్వకండి. ఏంటా అమ్మాయి జాలి దయ్యాలేకుండా మాట్లాడుతోంది, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం, నిన్ను చూసుకోవడం మనసు కరగలేదే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా సొంత ఊరు కాకినాడండి. గత 5 ఏళ్ళుగా మేము సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం, మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు, అందుకే ఇలా పారిపోయి వచ్చేసాం. రేపు పొద్దున్న రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు పర్వాలేదు సార్, నేను ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటాను, కానీ తను అలా కాదు, ఎంతో సంపన్నమైన కుటుంబం, నాతో పాటు తన్ను కూడా ప్లాట్ఫామ్ మీద ఉంచలేనుగా. కనీసం రిసెప్షన్ దగ్గరైనా కాస్త ప్లేస్ ఇవ్వండి సార్, తెల్లారే వరకు ఉండి తర్వాత వెళ్ళిపోతాం. సరే లోపలికి రండి. ఇది నా రూమ్, రాత్రికి ఇక్కడే ఉండండి. చాలా థ్యాంక్స్ సార్, అద్దెంత చెప్పారంటే. అదేం అవసరం లేదు. చాలా థ్యాంక్స్ సార్. మీ మెయిల్ని మర్చిపోలేమండి, చాలా థ్యాంక్స్. పర్వాలేదు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాత్రి నేను అంత ఇదిగా చెప్పినా వాళ్ళకి మీరు రూమ్ ఇచ్చారంటే మీకు ఎంత పొగరుండాలి? పొగరేం కాదు, అర్ధరాత్రి అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదన్నాడు, వాళ్ళ మీద జాలేసింది అందుకే. ఓహో, వాళ్ళిద్దరూ లవర్స్ అని మీకెలా తెలుసు? తెలుసు, వాడు తలుచుకోనుంటే మేమిద్దరం భార్యాభర్తలోని మీతో అబద్ధం చెప్పుండొచ్చు, లవర్స్ అని నిజం ఎందుకు చెప్పాలి? అది మాత్రమే కాదు, వాళ్ళు నన్ను రూమ్ అడగలేదు, రిసెప్షన్లో ఒక మూలైన చోటు ఇవ్వండి అని అడిగారు. తప్పు చేసే వాళ్ళెవరు రిసెప్షన్లో ఉంటామని చెప్పరు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఏమైనా ఆశ్రమమా, లేక మీరేమైనా దీని ఓనరా? అసలు నాకు తెలియగలుగుతాను, ప్రేమ గురించి మీకేం తెలుసు? ఎందుకు తెలీదు, నాకు ప్రేమ గురించి తెలుసు. ఏంట్రా స్వీట్ డ్రీమ్స్? అవునరా, నా ప్రియురాలకు అల్లోకి వచ్చింది. ఇవన్నీ నాతోనే చెప్పు, నిర్మల్తో మాత్రం చెప్పకో. ఎన్ని రోజులు నీ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటావు? సరే సరే, మేనేజర్ పిలుస్తున్నారు, రా. ఇప్పుడు మీరు ఉంటున్నారే ఆ ఇంట్లోనే నిర్మల, వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు అందరూ అద్దెకుండేవారు. నిర్మల డాక్టర్కి చదువుకోవాలని కళ్ళు కనేది, అందుకు అవకాశం లేకపోవడం వల్ల బీఎస్సీ చదువుకుంది. అప్పుడు వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు, టీవీ చూడడానికి కూడా నిర్మల లాడ్జ్కే వచ్చేది. ఏం షార్ట్ చూసావా? అయ్యో, ఆ
ఈరోజు శుక్రవారం కదా, టీవీలో కొత్త పాటలు వేస్తారు. అయితే ఏంటి, టైం 7:30 దాటింది, ఇప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇవాళ 8వ తారీఖు, ఇంతవరకు అద్దె ఇవ్వలేదు తెలుసుగా. మ్యాచ్ సూపర్ గా ఉంది, అది చూడండి. క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అది కేవలం జోదం. ఈరోజు ఫ్రైడే, కొత్త పాటలు వేస్తారు. క్రికెట్ మ్యాచ్ సూపర్గా ఉందిగా. నా క్రికెట్ అంటే ఇష్టం లేదు, అది కేవలం జూదం, మ్యాచ్ ఫిక్సింగ్. అవునవును, నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, అందరూ డబ్బుల కోసమే ఆడతారు, మ్యాచ్ ఫిక్సింగ్. నేను ముందే చెప్పానండి, ఇదిగో వీళ్ళు వింటేగా. బయలుదేరండి, వెళ్ళండి, క్రికెట్ ఏమవుతుంది కానీ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. ప్రోగ్రామ్ పూర్తయ్యేంత వరకు మూన్ బాక్ చేస్తూ ఉండు, తర్వాత వచ్చి మేము తీసుకువెళ్తాం. ఏంటి ఏంటి? వాడు వచ్చేసాడు. ఏంటండి అది, అలా తడిచిపోయారు? ఉక్క పోస్తానండి.